హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావిస్ కిచెన్ అండ్ టిప్స్ నేను మీ లావణ్య రెడ్డి ఈరోజు మన ఛానల్లో మనము చికెన్ లాలీపాప్స్ ఎలా చేసుకోవాలో చూద్దాం ఇవి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి అన్ని ఇంగ్రీడియంట్స్ మన ఇంట్లో ఉండేవి ఆలస్యం ఎందుకు రెసిపీ చూసే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నేను వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి ఓకేనా ఇప్పుడు మనము ఫస్ట్ చికెన్ లాలీపాప్స్ తీసుకోవాలన్నమాట ఇలా చికెన్ లాలీపాప్స్ తీసుకొని బాగా వాష్ చేసిన తర్వాత మనము అందులోకి రెండు టేబుల్ స్పూన్ల ఉల్లిపాయలు చాప్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా ఒక హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి వేసుకోవాలి తర్వాత మనం ఇందులోకి కశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి నేను ఇందులోకి కలర్ వాడట్లేదన్నమాట దానికోసం కశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వాడుతున్నాను తర్వాత సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి వన్ బై థర్డ్ టీ స్పూన్ అంతా సోయా సాస్ వేసుకోవాలి ఒక హాఫ్ లెమన్ నుంచి తీసిన జ్యూస్ ఇప్పుడు మనం యాడ్ చేసుకోవాలి ఒక టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ అంతా నూనె వేసుకోవాలి ఇప్పుడు చక్కగా ఒకసారి మనము ఇంగ్రీడియంట్స్ అన్ని మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి మనము మూడు టేబుల్ స్పూన్ల మైదా సేమ్ ఈక్వల్ క్వాంటిటీలో కాన్ఫ్లోర్ తీసుకోవాలి మూడు టేబుల్ స్పూన్లు ఇప్పుడు చక్కగా మనము ముక్కలకి పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి మీకు అవసరం అనిపిస్తే ఒక టేబుల్ స్పూన్ అను కానీ హాఫ్ టేబుల్ స్పూన్ అంత వాటర్ వేసి ఈ కన్సిస్టెన్సీలో మనము చక్కగా మిక్స్ చేసుకోవాలి మనము ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు చూడండి ఇలా ముందు కనేసి షేప్లో మనము ఆయిల్లో వేయాలన్నమాట అప్పుడే మనకు పర్ఫెక్ట్గా లాలీపాప్ షేప్ అనేది వస్తుంది ఇప్పుడు బాగా హీట్ ఎక్కిన ఆయిల్ ఉంటుంది కదా దాన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు మనము ఇందులోకి ఇలా షేప్లో పెట్టేసుకొని చికెన్ లాలీపాప్స్ అనేవి ఆయిల్లోకి యాడ్ చేసుకోవాలన్నమాట ఇలా ఆయిల్లోకి యాడ్ చేసినప్పుడు మనము మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని యాడ్ చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెడితే త్వరగా మాడిపోతాయి అండ్ పచ్చి పచ్చిగా అన్నమాట లోపల ఇలా చక్కగా ఒక రెండు నిమిషాలు బాగా ఫ్రై అయిన తర్వాత మనము వీటిని ఇంకో సైడ్కి టర్న్ చేసుకోవాలి వెంటనే కలిపేస్తే దానికి పెట్టిన మన కోటింగ్ ఏదైతే ఉంటుందో మసాలా అదంతా ఊడిపోతుందనమాట స్లోగా మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేస్తే కోటింగ్ అనేది పర్ఫెక్ట్గా చికెన్కి అలాగే ఉండిపోయి మనకు చికెన్ లాలీపాప్స్ అనేవి రెడీ అయిపోతాయి చూసారా ఎంత పర్ఫెక్ట్గా చికెన్ లాలీపాప్స్ రెడీ అయిపోయాయో అంతే వేడివేడిగా మనము సర్వ్ చేసుకోవడమే నచ్చిందా మీకు రెసిపీ నచ్చితే మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోవద్దు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోద్దు మీరు కూడా ఈ చికెన్ లాలీపాప్ రెసిపీని ట్రై చేయండి ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్